సో భగవద్గీతను సామాన్యులు కూడా పఠించి సాధన చేయొచ్చా అన్న ప్రశ్న చాలామందిలో ఉంది భగవద్గీతను చదవడానికి ఏదైనా పెద్ద క్వాలిఫికేషన్ ఉండాలా లేకపోతే ఏమన్నా దీక్షలు లాంటివి తీసుకోవాలా ఇట్లాంటి సమస్యలు ఇట్లాంటి ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయన్నమాట మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే భగవద్గీతను మనందరికీ ప్రసాదించింది ఆ దేవాది దేవుడు అహంబీజ ప్రదప్పత అందరికీ తండ్రి అయిన ఆ నారాయణుడు ఆ కృష్ణుడే సో అర్జునుడి ద్వారా మొత్తం మానవాళికి ప్రసాదించిన ఈ కరపత్రికే భగవద్గీత మాట అందరి చేతిలోనూ ఉండదగిన ఉండాల్సిన పవిత్ర గ గ్రంథము ఈ భగవద్గీత మన జీవితంలో వచ్చే ఏ సమస్యనైనా ఏ సిచ్యువేషన్ అయినా మనం తట్టుకునే విధంగా మనల్ని రూపు రూపుదిద్దే ఆ శక్తి భగవద్గీతలో ఉందన్నమాట మరి ఇట్లా ఇట్లాంటి అత్యున్నతమైన ఈ పుస్తకాన్ని ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరి ఇంటిలోనూ ఉంచుకోవాలి సో మరి దీన్ని చదవడానికి ఏమన్నా క్వాలిఫికేషన్స్ అంటూ ఉన్నాయా కృష్ణుడు ఏం చెప్తారు అంటే శ్రద్ధ శ్రద్ధ ఎంతో అనసూయంతో రెండే రెండు క్వాలిఫికేషన్స్ చెప్పారు భగవద్గీతను చదవడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఒకటి శ్రద్ధ జస్ట్ ఆ నమ్మకం ఉంటే చాలు భగవంతుడు చెప్పిన వాక్యాలు కనుక నాకు మంచి చేస్తాయి నాకు మేలు చేస్తుంది అన్న నమ్మకం భగవంతుడు తండ్రి కనుక నేను ఆయన కొడుకుని కనుక ఆయన చెప్పిన వాక్యాలన్నీ నా మంచు కోసమే అన్న నమ్మకం సో ఒకటేంటంటే శ్రద్ధాయంతో శ్రద్ధ ఉండాలన్నమాట అంటే భగవద్గీత చదవడం మీద మనకు శ్రద్ధగా ప్రతిరోజు చదువుకోవాలి రెండోది అనసూయంతో అంటే భగవంతుడి మీద అసూయ ఉండకూడదు మనం ఎప్పుడూ కూడా ఆయన్ని దేవాది దేవుడుగానే కొలుస్తూ అసూయ పడకుండా ఆయన చెప్పిన వాక్యాలను లేకపోతే ఆయన మీద కానీ మనం అసూయ లేకుండా దాన్ని మనం నమ్మకంతో స్వీకరించి రోజు పఠిస్తూ పారాయణం చేస్తూ పాటిస్తే మన జీవితం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది అన్నమాట సో మరి ఈ రెండు లక్షణాలు ఉంటే చాలు శ్రద్ధ మరియు అనసూయ అంటే ఎటువంటి అసూయ లేకపోతే ఎవరైనా సరే ఈ భగవద్గీతను తీసుకుని చదివి దాని యొక్క బెనిఫిట్ను పొందొచ్చు అన్నమాట మరి ఏ రకంగా చేయాలి మనం సామాన్యులైనా సరే ఎవరైనా సరే ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే మా ఆచార్యులు ఇస్ డివైన్ గ్రేస్ వేసి భక్తి విధాంత స్వామి రూపాలు వారు ఈ భగవద్గీత యథాతథము అన్న పుస్తకాన్ని ఇచ్చారు అంటే తెలుగులో కూడా ఈ భగవద్గీత అనేది దొరుకుతుందన్నమాట కృష్ణుడు చెప్పిన వాక్యాలు సంస్కృతంలో ఉన్నాయి అంటే కృష్ణుడికి అర్జునుడికి మధ్యన సంవాదము సంస్కృత భాషలో జరిగిందన్నమాట ఎందుకంటే ఆ కాలంలో అది కామన్ భాష కాబట్టి కానీ ఇప్పుడు మనకి వేరు వేరు భాషలు ఉన్నాయి కానీ ఆచార్యుల వారి యొక్క కృప వలన మనకి తెలుగులో కూడా ఈ భగవద్గీత యథాతథము అన్న పుస్తకం లభిస్తుంది అనమాట దాంట్లో విశేషం ఏమిటంటే ఈ సంస్కృత శ్లోకము ఉంది తర్వాత ప్రతి పదానికి అర్థం ఉంది తర్ తాత్పర్యం ఉంది వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయన్నమాట సో ఎవరైనా సరే చదువు వస్తే చాలు అంటే కొద్దిగా తెలుగు చదవడానికి వస్తే చాలు వెంటనే మనం భగవద్గీతను తీసుకుని ఈ భగవద్గీత యథాతథాన్ని తీసుకుని ప్రతిరోజు కూడా ఆ పారాయణం కానీ లేకపోతే అర్థం చేసుకోవడం కానీ చేయొచ్చు అన్నమాట ఒకవేళ నాకు చదువు కూడా రాదు తెలుగు నాకు అర్థం కాదు అన్నా సరే ఎవరైనా చెబుతుంటే మనం విన్నా సరిపోతుందన్నమాట ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కాబట్టి ఎటువంటి భౌతిక నియమాలు దీనికి వర్తించవు భగవద్గీత చదవడానికి ఎటువంటి భౌతిక నియమాలు కూడా వర్తించవు అన్నమాట అవన్నీ అదంతా కూడా ఆధ్యాత్మికం కాబట్టి అది వింటూ ఉంటే చాలు క్రమక్రమంగా మనలో మార్పులు వస్తాయి మనకి ఆ భగవద్గీత యొక్క సందేశం కూడా అవగాహన అవుతుందన్నమాట ఆటోమేటిక్గా సో ఎటువంటి సంశయము లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవద్గీత యథాతథాన్ని తీసుకొని ప్రతిరోజు ఒక సాధనలాగా చదువుతూ పాటిస్తూ ఉంటే చాలా మంచి జరుగుతుంది మరి సాధన అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు నియమంగా చేయాల్సిన పని మాట అంటే నేను ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చదువుతాను లేదా రెండు శ్లోకాలు చదువుతాను అట్లా మనం ఒక నిర్ణయాన్ని తీసుకుని అలా కంటిన్యూస్గా చదువుకుంటూ వెళ్తుంటే ఏడు వందల శ్లోకాలు చాలా త్వరలోనే మనం పూర్తిగా పారాయణం చేయగలుగుతాం అన్నమాట ఒకసారి పారాయణం పూర్తయితే మళ్ళీ ఇంకొకసారి చేసుకోవచ్చు అట్లా జీవితాంతము పారాయణం చేస్తూ పాటించవలసిన ఆ గ్రంథమే భగవద్గీత ఇది ప్రతి ఒక్కరూ కూడా చేయొచ్చు